లేయర్స్ క్లినిక్ లో హెయిర్ కి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ అయినా ఇప్పుడు 50% ఆఫ్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర మొత్తంగా 5 సినిమాలు సందడి చేశాయి. ఇందులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కొండ ముందుగా వస్తే, ఇక ఆ తర్వాత వెంట వెంటనే మనకి సమ్మతమే, 7 Days 6 Nights అండ్ దాంతోపాటుగా గ్యాంగ్స్టర్ రాజు, ఇక చోర్ బజార్. ఈ సినిమాలన్నింటిలో కాస్తంత హైప్తో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమా చోర్ బజార్. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి మరోసారి హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇంతకీ చోర్ బజార్ ఎలా ఉంది? జీవన్ రెడ్డి దర్శకత్వం ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఈ సినిమాపై రివ్యూ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్, చోర్ బజార్ సినిమా పేరు చాలా కొంచెం వింతగా ఉందంటే, వినే పేరే, ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి బాగా పరిచయమే పేరు. సో ఏంటి టైటిల్ జస్టిఫికేషన్, ఎందుకు చోర్ బజార్ అని పెట్టారు, అసలు కథ ఏంటి సినిమా? చోర్ బజార్ అంటే దొంగ వస్తువులు అమ్మేటువంటి ఒక ప్రదేశం, ఒక బజారు. అది బాగా పాపులరు. ఇక్కడ దొంగతనాలు చేసుకునేటప్పుడు అక్కడ తక్కువ రేటుకి, చౌక రేటుకి త్రూ అవే ప్రైస్కి అమ్ముతుంటారు. కాబట్టి ఆ బజార్ అలా పాపులరు. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి పాత్రలు అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఆ టైటిల్ అనేటువంటిది పెట్టడం జరిగింది. తర్వాత హీరో ఇందులో వచ్చేసి ఆకాష్ పూరి పోసినటువంటి పాత్ర పేరు బచ్చన్ సాబ్. ఆ బచ్చన్ సాబ్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దానికి ఒక చిన్న నేపథ్యం ఉంది. పిల్లవాడి మదరు అమితాబ్ బచ్చన్ ఫ్యామ్. 1970s ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అమితాబ్ బచ్చన్ ఫ్యామ్. అమితాబ్ బచ్చన్ కారణంగా ఆవిడ జీవితంలో ఒక పెద్ద ఇది జరుగుతుంది. కాబట్టి ఈ అబ్బాయికి ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద టైటిల్ జస్టిఫికేషన్, హీరో నేమ్ జస్టిఫికేషన్. తర్వాత వచ్చేసి ఇక అదే వీధిలో ఉండేటువంటి అమ్మాయి సిమ్రాన్ టైటిల్ పేరు. ఆ అమ్మాయి పేరు గహనా సిపి. ఆ అమ్మాయి పోషించిన క్యారెక్టర్. ఇక మిగతా పాత్రలన్నీ కూడా ఆ చోర్ బజార్లో జరిగినటువంటి వ్యవహారాలు ఏంటి. ఒక డైమండ్ అనేటువంటిది మిస్ అవుతుంది. హైదరాబాద్ మ్యూజియం నుంచి ఒక 200 కోట్ల విలువ చేసిన ఒక డైమండ్ మిస్ అవుతుంది. మిస్ అయితే ఆ మిస్ అయినటువంటి డైమండ్ అనుకోకుండా చోర్ బజార్ చేరుతుంది. అది రకరకాలుగా వ్యక్తుల చేతులు మారి పిల్లల దగ్గరికి వెళ్ళి అటు పోయి ఇటు పోయి అది 200 కోట్ల విలువ చేసిన డైమండ్ అన్న విషయం తెలియక అది పిల్లలు ఒక ఆట వస్తువులాగా దాన్ని ఆడుకోవటం, ఇదేమా కదపో అని చెప్పేసి రేయటం, ఆడ తీసుకెళ్ళిపోయి ఒక బజార్లో అమ్మితే ₹10 అది తీసుకొని ₹10 ఇవ్వటం, అది ఏదో చిన్న పేపర్ వేయటం అనుకోని. ఓకే, అలా విధంగా ఆ 200 కోట్ల విలువైనటువంటి ఆ డైమండ్ అనేటువంటిది రకరకాల చేతులు మారుతూ ఉంటుంది అక్కడక్కడే. దీనికోసం హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ చేసింది మన సునీల్. సునీల్ పక్కన అతని పక్కన అసిస్టెంట్గా ప్రవీణ్. తర్వాత వచ్చేసి ఇక ఇతను నడిపేటువంటి బచ్చను ఒక గ్యాంగ్స్టర్, ఒక యంగ్ గ్యాంగ్స్టర్. అవతల గబ్బర్ సింగ్ అని ఇంకొక గ్యాంగ్స్టర్, ఆ క్యారెక్టర్ సుబ్బరాజ్ చేశాడు. వీళ్ళిద్దరూ కాకుండా మరొక అన్ఫర్సీన్ గ్యాంగ్స్టర్ ఒకతను ఉంటాడు, ఆడ పేరు మాంజా. ఆ క్యారెక్టర్ చేసింది సంపూర్ణేష్ బాబు. సో ఈ విధంగా రకరకాల పాత్రల చుట్టూ తిరిగి చివరికి ఆ డైమండ్ అనేటువంటిది ఎవరి చేతికి వెళ్ళింది, ఏం జరిగింది అనేటువంటిది ఒక కథాంశం. దీని చుట్టాలు ఉన్నటువంటిది కథాంశం ఇది చోర్ బజార్ తాలూకు కథ. దీంట్లో రకరకాల ఉపకథలు ఉంటాయి. మళ్ళీ హీరోయిన్ మూగమ్మాయి, ఆ మూగమ్మాయి క్యారెక్టరు, ఆ అమ్మాయిని వీళ్ళిద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవటం వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్న ఒక మూగోడు కుర్చీలో కూర్చొని ఉంటాడు, అట్లా ఈ రకరకాల ఉపకథలు ఉంటాయి. ఈ మదర్కి ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ విధంగా రకరకాల ఉపకథలు ఉంటాయి. ఈ కథలన్నింటిలోంచి అల్లుకొచ్చినటువంటి కథ చోర్ బజార్. ఆకాష్ పూరి వరుసగా సినిమాలు చేస్తున్నాడు, హీరోగా అదృష్టం పరీక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే మేబీ తన యాక్టింగ్కి మార్కులు పడుతూ ఉన్నా, ఏదో కారణాల వల్ల సినిమాస్ అనేవి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. బట్ ఈ సినిమాలో ఆకాష్ పూరి ఎలా నటించారు, ఎలా ఉంది తన యాక్టింగ్? ఆ అబ్బాయి చూస్తుంటే చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా, అట్ ద సేమ్ టైం చాలా సారీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అన్నప్రాసన రోజునే ఆవకాయ అనేటువంటి ఒక సామెత ఉంది, ఆవకాయ తినిపించిన సామెత. చక్కగా క్యూట్ లవర్ బాయ్గా ఒక టెండర్ ఏజ్లో ఉన్నటువంటి రోడ్డుతో చేయిస్తున్నటువంటి పాత్రలన్నీ రాంగ్ సెలెక్షన్సే. అంతకుముందు చేసిన మెహబూబా కానీ, తర్వాత చేసినటువంటి రొమాంటిక్ కానీ, ఇప్పుడు ఈ సినిమా కానీ ఓవర్ బిల్డప్. అతని ఏజ్ ఏంటి, అతని గేజ్ ఏంటి, అతని ఇమేజ్ ఏంటి, అతనితో చేసినటువంటి పాత్రలు ఏంటి అనేటువంటి చూసుకున్నట్లయితే ద బాయ్ వాజ్ టోటల్లీ పుట్ ఇన్ ద రాంగ్ ట్రాక్. కాలేజీ కుర్రోడిగా ఒక లవర్ బాయ్ క్యారెక్టర్స్లో దాంట్లో చిన్న యాక్షన్ ఎందుకు ఎన్ని చేయలేదు పూరి జగన్నాథ్. ఒక కాలేజీ బాయ్లో ఒక లవర్ ఇమేజ్ని, ఒక రెబల్ ఇమేజ్ని పెట్టి చేసినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి చేసినటువంటి మిగతా వాళ్ళతో చేయించినవి, అలాగే వేరే డైరెక్టర్లు కూడాను. అలాగ ఉపయోగించాల్సినటువంటి కుర్రోడిని తీసుకెళ్ళిపోయి ఓవర్ బిల్డప్, ఓవర్ ఇమేజ్, ఓవర్గా షోల్డర్ చేస్తున్నారు డాన్ క్యారెక్టర్స్, పెద్ద పెద్ద డాన్ క్యారెక్టర్స్. ఇందులో కూడా ఆ టైటిల్లోనే పెద్ద హెవీనెస్ ఉంది.
బచ్చన్ అనేటువంటిది, బచ్చన్ సాబ్ అనేటువంటిది ఎంత పెద్ద హెవీ టైటిల్ అది, ఎంత హెవీ నేమ్ అది. దానికి తాలూకు ఇమేజ్ అనేటువంటిది క్యారెక్టర్ మీద పడుతుంది కదా. ఇతని ఎంత చిన్న టెండర్ బాయ్, చాలా మంచి కుర్రోడు, పర్సనల్గా అంత మంచి కుర్రోడు, పర్ఫార్మర్గా అంత మంచివాడు. చాలా బాగా తన వయసుని, తన అవగాహనని మించి, తన ఇమేజ్ని మించి వర్క్ చేస్తున్నాడు తను. కానీ క్యారెక్టర్ ఫిట్నెస్, క్యారెక్టర్ షూట్నెస్ అనేటువంటి తోటి ఉంటుంది. మరి అది ఇది ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ సినిమాలో విపరీతమైన ఓవర్ బిల్డప్, ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్లోనే ఓవర్ బిల్డప్. ఆ బిల్డప్ అనే దానికి పోనీ పాత్రలో అంత వెయిట్ ఉంటుందంటే అది ఉండట్లేదు. సో కారణంగా ఆకాష్ని చెడగొడుతున్నారేమో అనిపించేటువంటి బాధాకరమైనటువంటి అవుట్పుట్కి పరాకాష్ట ఈ సినిమా. ఇంతకుముందు జరిగినటువంటి సినిమాల్లో కూడా ఓవర్ బిల్డప్ తోటి, ఓవర్ ఇతోటి చేశారు. చేసినా సరే వాటికి ఒక రీజనింగ్ ఉంది. ఈ సినిమాలో ఆ రీజనింగ్ కూడా లేదు క్యారెక్టర్ అనేటువంటి దానికి. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ప్రజెంటేషన్ అనలే, ఇట్ ఈస్ ఎ వెరీ హెవీ ప్రజెంటేషన్ విచ్ డజంట్ షూట్ టు ద ఇమేజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్. సో తన క్యారెక్టర్ బట్టి చూస్తే అలా అనిపిస్తుంది. తన వయసుకు మించిన పాత్రలను, ఇమేజ్కి మించిన పాత్రలను చేయాల్సి వచ్చినప్పుడు ఒక నటుడు పడే స్ట్రగుల్ ఎలా ఉంటుందో ఆ అబ్బాయిని చూస్తే అర్థమవుతుంది. ఆకాశాన్ని చూస్తే హీ ట్రైడ్ టు డూ హిస్ మ్యాక్సిమం బెస్ట్. చాలా హైట్, మంచి పర్సనాలిటీ కూడా, ఎంత బాగుంటాడు అసలు, ఎంత హైట్ ఉంటాడు. ఇప్పుడు కాంటెంపరీ హీరోస్లో ఎవరికి తగ్గిపోయినటువంటి మంచి పర్సనాలిటీ అబ్బాయి. అలాంటి కుర్రోడిని ఎలా ప్రజెంట్ చేయాలనేటువంటి దాని మీద ఈ రాంగ్ ప్రజెంటేషన్స్ ఏంటో అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అతని క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చెప్పదలుచుకున్న విషయం. ఇక హీరోయిన్, హీరోయిన్ హీరోయిన్ మూగమ్మాయి. ఉన్నంతలో కొంతవరకు క్యారెక్టర్లో ఉన్నే ఒక చిన్న సింపతి ఉంటుంది. ఆ సింపతి తోడు ఆమె పర్ఫార్మెన్స్లో కూడా మంచి మెచ్యూరిటీ కనిపించింది. షీఈస్ గుడ్ ఎట్, మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత మిగతా క్యారెక్టర్లు అంటే ఇక నిరీక్షణ ఫేమ్ అర్చన, మదర్ క్యారెక్టర్, హీరో మదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో కూడాను పెద్ద పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇదేమి లేదు అక్కడ ఆ క్యారెక్టర్. ఓకే, ఉన్నంతలో ఇక ఆడే షీజ్ ఏ సీనియర్ యాక్టర్, బాగా చేసింది. ఓకే, సుబ్బరాజు ఉండటానికి చాలామంది ఉన్నారు, ఎవరికీ సరైనటువంటి క్యారెక్టర్ లేదు. ఫస్ట్ సునీల్, హోమ్ మినిస్టర్గా సునీల్ క్యారెక్టర్ని చూస్తుంటే అతను కామెడియనా లేకపోతే హీరోనా లేకపోతే నెగిటివ్ క్యారెక్టరైజేషన్లో ఉన్నటువంటి ఏ యాంగిల్లో కూడా తను ఉపయోగించుకోలేదు. అసలు అలాంటి హోమ్ మినిస్టర్ అనేటువంటిది ఉండదు. ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ ప్రొజెక్ట్రే చేస్తున్నప్పుడు దాని తాలూకు ప్రోటోకాల్ కానీ దాని తాలూకు ఒక వైడ్నెస్ ఉంటుంది. అది ఏది కాకుండా చాలా చీప్ ప్రజెంటేషన్ ఆఫ్ ద హోమ్ మినిస్ట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఒక అలాంటి ఒక క్యారెక్టరైజేషన్లో ఇక ఆర్టిస్ట్ ఏం చేస్తాడో, ఎంతవరకు చేస్తాడు అనేటువంటిది మనం చెప్పుకుంటే, ఎంత సునీల్ మంచి యాక్టర్ అయితే మాత్రం అలాంటి ఒక పిచ్చి క్యారెక్టర్ చేసి ఇచ్చేసి చేయబోయే దానికి తోడు ఒక తెలంగాణ ఆయాస పెట్టారు. తెలంగాణ ఆయాస అనేటువంటిది ఈ రోజుల్లో డైలెక్ట్ అనేటువంటిది ఈ రోజుల్లో చాలా సినిమాల్లో పేలుతుంది బాగా. కాంట దింటే దింటే చాలా పేలవంగా ఉంది. దాన్ని వాడుకున్న విధానం కానీ ఆ నేపథ్యం కానీ ఆ తెలంగాణ క్యారెక్టర్స్కి పెడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్లో ఒక ఆర్ధత అనేటువంటిది ఉంటే అది పండుతుంది. అలా కాకుండా ఇది కామెడీకి తక్కువ, ఎంటర్టైన్మెంట్కి తక్కువ, కామెడీకి ఎక్కువ అనే రకరకాలైనటువంటి ఒక ఇదిలో ఉంది. అంటే సినిమాలో కామెడీ ఉందా సార్? ఇక ఉన్నదానే మనం కామెడీ అనుకోవాలి. ఎందుకంటే ఉండడానికి చాలామంది ఉన్నారు, జబర్దస్త్ బ్యాచ్ ఉన్నారు, సంపూర్ణేష్ బాబు ఉన్నారు, జబర్దస్త్కి సంబంధించిన బ్యాచ్ చాలామంది ఉన్నారు. అంటే స్క్రిప్ట్ అనేటువంటిది ఎప్పుడైతే హాచ్ ప్యాచ్గా ఉంటుందో, బ్యాడ్ స్క్రిప్ట్ కెనాట్ సేవ్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ని కానీ ఎంత పెద్ద పర్ఫార్మర్స్ని కూడా. ఒక బ్యాడ్ స్క్రిప్ట్ అనేది సేవ్ చేయలేదు. సో అయితే ఖచ్చితంగా మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం సార్. అయితే అంటే ఎందుకు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది జీవన్ రెడ్డి అంటే, గత సినిమా చూసుకుంటే కనుక ఎక్కడ ఇక్కడ ఈ చోర్ బజార్లో మిస్ అయింది ఏంటి అంటే, డైరెక్టర్ దళం జార్జి రెడ్డి లాంటి సినిమాలతో చాలా మంచి పేరు తెచ్చుకుని ఒక రిజర్వ్డ్ ఇమేజ్ వచ్చింది తనకి. తను ఫస్ట్ టైం ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ తన స్టైల్ ఆఫ్ మేకింగ్కి వెళ్ళిపోయి ఒక కమర్షియల్ సినిమాని ట్రై చేశారు. కానీ కమర్షియల్ సినిమా అంటే ఇంతగా దారుణంగా ఉంటుందా, ఇంత పిచ్చి పిచ్చిగా ఉంటుందా, ఇంత కేర్లెస్గా ఉంటుందా అనిపించేలాగా ఉంది ఈ సినిమా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఒక సినిమా గురించి నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఒక రివ్యూ రైటర్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా చాలా బాధేస్తుంది. సినిమా కొంచెంలో కొంత మాత్రమైనా ఉంటే కొంచెం బుజ్జం తట్టుడుగా కొంచెం ఎంకరేజింగ్గా మాట్లాడాలి, ఎంకరేజింగ్గా రివ్యూ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప, ఇంత అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయినటువంటి సినిమాల గురించి కూడా మనం ఆహా ఓహో అని చెప్పాల్సిన పరిస్థితి రావడం అనేటువంటి కరెక్ట్ కాదు. అది ఈజ్ నాట్ రైట్. దట్ మోస్ట్ రెక్లెస్ వే ఆఫ్ మేకింగ్ ఏ ఫిలిం అనేటువంటిది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ఎక్కడ సార్ లోపం, ఎక్కడ ఉందంటారు డైరెక్షన్ పరంగా? స్క్రిప్ట్ లేదమ్మా, కథ లేదు అసలు. కథ దర్శకత్వం రెండు జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి. కథలో దమ్ము లేదు అసలు, కథలో కానీ ఎంచుకున్న సీన్స్లో కానీ
ఎక్కడా కూడాను అసలు ఏం చెప్తున్నావు అనేటువంటి దాని మీద 2.5 గంటల సేపు సాగించినటువంటి దీంట్లో ఒక డైమండ్ పోయింది, ఆ డైమండ్ ఎక్కడికి పోయింది, దాని చుట్టూ తిరిగేటువంటి కథ. దీనికి మధ్యలో కొన్ని ఉపకథలు. కథలో డెప్త్ లేనప్పుడు ఎన్ని టెక్నికల్ ఎక్సలెన్సీలు ఉన్నా, టెక్నికల్ సపోర్ట్స్ ఎంత ఉన్నా కూడాను దే డోంట్ వర్కౌట్ అనేటువంటి దానికి మరొక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. సురేష్ బబ్లీ సంగీతం ఎలా ఉంది సార్, ఎలా అనిపించే పాట? సురేష్ బబ్లీ సంగీతం 2-3 పాటల్లో బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఒక మాస్టర్గా పాస్ మార్క్స్ అనుకోవచ్చు, కానీ సంగీతంగా 2-3 సాంగ్స్ బాగున్నాయి. సురేష్ బాబు మ్యూజిక్ వైజ్గా వీ కాంట్ సే ఇట్ ఈస్ ఎ మైనస్, అలాగే గొప్పగా ప్లస్ అయింది కూడా ఏం లేదు. టెక్నికల్గా మాట్లాడుకుందాం సార్, ఎడిటింగ్ ఎలా అనిపించింది? ఎడిటింగ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ రిక్వైర్మెంట్ ఇది అనుకున్నప్పుడు ఎడిటర్లు చేయగలిగేది కూడా ఏం లేదు. అసలు ఎప్పుడుగా సినిమాల విషయంలో జరిగేటువంటిది ఏంటంటే సినిమాల లెంగ్త్ విషయంలో కానీ సినిమాల తాలూకు స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఎడిటర్లకును డైరెక్టర్లకి విపరీతమైన కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. మరి ఇద్దరు ఎడిటర్లు ఉన్నారు దీనికి, ప్రభు దేవానే ఒక ఎడిటర్, ఇంకొక ఎడిటర్ పేరు అన్వర్ అలీ. ఇద్దరు ఎడిటర్లు ఉన్నారు కానీ మరి ఏ కాన్ఫ్లిక్ట్ జరిగిందో కానీ ద సినిమాలో మాత్రం ద లెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ బియాండ్ ద లిమిట్స్. లెంగ్త్ అంటే ఎక్కువ సేపు ఉందనేటువంటిది కాదు, సీన్స్ ఎక్కువసేపు అన్నెసరీ సీన్స్, రిపీట్ సీన్స్ వీటి వల్ల ఎక్కువగా బోర్ కొట్టింది. అది దాని ఎడిటర్కి జాబ్లెస్నెస్ అనేటువంటిది మనం ఏం చెప్పలేం. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ జాబ్ ఫర్ హిమ్ టు డూ, బట్ వాట్ కాన్ఫ్లిక్ట్ వెంటాను అనేటువంటిది తెలియదు. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్గా ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలిగింది. కొంచెం షార్ట్ కట్స్ చేస్తుంటే బాగుండేది అంటారు. అండ్ డిఓపి జగదీష్ చీకటి బాగుంది, ఎందుకంటే మనకి సేమ్ చోర్ బజారే కనబడుతుంది సార్ సినిమా అంతా. చోర్ బజారు కాశ్మీర్ అంతా కల్పిస్తుంది. ఆ కథను ఎలా ప్రొట్రే చేయాలో, దర్శకుడికి తెర మీద ఏం చూపించాలో, దర్శకుడు ఏం చూపించమన్నాడు అది చూపించాడు సక్సెస్ఫుల్గా. సో జగదీష్ ఈజ్ ఏ గుడ్ టెక్నీషియన్, అంతవరకు ఓకే. సో ఏం చెప్తానంటే సినిమా ఏమనిపించింది ఓవరాల్గా మీకు? మేకింగ్ వాల్యూస్ అనే తోటి మాట్లాడుతుంటాం మనం. మేకింగ్ వాల్యూస్ విషయానికి వచ్చినట్లయితే ఈ నిర్మాత ఎవరో కానీ ఆ నిర్మాతకు చేతులు ఎత్తి నమస్కరించాలి. విఎస్ రాజు గారు ప్రొడ్యూసర్, ఎవరో ఏంటి విఎస్ రాజు గారు, ఈ ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానరు. ఎందుకంటే ఈ కథ ఏం చెప్పి ఒప్పించాడో, ఎలా కన్విన్స్ అయ్యారో, ఎవరైనా సరే ఈ కథలో పనిచేసినటువంటి ఆర్టిస్టులు కానీ మెయిన్లీ ప్రొడ్యూసర్ కానీ ఏం చెప్పి ఒప్పించాడో అర్థం కాదు. 2.5 గంటల సినిమా నేను తీస్తానని చెప్పినప్పుడు 2.5 గంటలు ఏం చూపిస్తావా అనేటువంటి దానికి ఒక ఆర్డర్ ఆఫ్ ఇదిలో మీరు ఏం చెప్పాడో వాళ్ళు ఏం తీశారు అనేటువంటిది అర్థం కావట్లేదు. ఎలా ప్రొడ్యూసర్ కన్విన్స్ అయ్యాడో అర్థం కావట్లేదు. ఓకే, ఇలాంటి ఒక కథలో ఇమోషన్ అనేటువంటి దాన్ని కరెక్ట్గా క్యారీ చేసుకున్నట్లయితే విత్ ఇన్ ఏ లిమిటెడ్ ఎటు చూడు విపరీతంగా ఆ చోర్ బజార్ తాలూకు అట్మాస్ఫియర్, ఆ చోర్ బజార్ తాలూకు ఆ లైటింగ్లు, ఆ జనము, హడావుడి అదంతా కనిపిస్తూ ఉంటుంది. కానీ సీన్లో అంత డెప్త్ ఉందా అంటే ఏ సీన్లోనూ అంత డెప్త్ లేదు. జనం విపరీతమైనటువంటి, జూనియర్ ఆర్టిస్టులు విపరీతమైన ఖర్చు, ఎటు చూసినా సరే హంగామా కనిపిస్తుంటుంది. సీన్లో ఇమోషన్ లేనప్పుడు ఎన్ని హంగామాలు చేసుకున్నా ఎంత చేసుకున్నా అనవసరం. ఏ సీన్లో కూడా నా డెప్త్ కానీ ఆ ఇమోషనల్ కనెక్ట్ కానీ లేదు. అది చూసినప్పుడు ఆ నిర్మాత మీద విపరీతమైన జాలేస్తుంది, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు. అది ఓ హై బడ్జెట్ 100 కోట్ల సినిమా కాదు, కానీ ఈ మార్కెట్ కంటూ ఒక ఇది ఉంటుంది కదా, ఈ హీరోకిను ఈ డైరెక్టర్కి మీద ఒక మార్కెట్ ఉంటుంది కదా, ఇంత ఖర్చు పెట్టి తీసి ఏ సినిమా చేశారు, ఎలాంటి ఒక పోనీ ఏదన్నా ఒక ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ గెటప్లు కానీ ఏది చూసినా సరే మనకు సంబంధం లేని ప్రపంచంలో ఏదో తిరుగుతున్నాం అన్నట్టుగా ఉంటుంది తప్ప త్రూఅవుట్ ద క్యారెక్టర్స్ కానీ ద మూమెంట్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ద డైలాగ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఎనీథింగ్ అదొక్కటి కాస్త. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిర్మాతకే జాలి పడుతూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఓవరాల్గా ఏమంటారు మరి సినిమా గురించి? ఓవరాల్గా ఏంటంటే జీవన్ రెడ్డి లాంటి ఒక డైరెక్టర్, ఒక ఆఫ్ బీట్ డైరెక్టర్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్తో అలరించినటువంటి ఒక డైరెక్టర్, అందరూ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసినటువంటి ఒక డైరెక్టర్, కమర్షియల్ ప్రయోగం పేరుతోటి వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ కమర్షియాలిటీ, హౌ టు మేక్ ఏ ఫిల్మ్ ఇన్ ది కమర్షియల్ వే అనేటువంటి దాని పట్ల ఏమాత్రం ఇది లేకుండా చాలా రెక్లెస్గా, కేర్లెస్గా, నెగ్లెక్టెడ్గా ప్రొడక్ట్ చేశారు అనేటువంటిది మాత్రం 100% షూర్. కాబట్టి అలా చేసినటువంటి జీవన్ రెడ్డి నెక్స్ట్ ఇది అటెంప్ట్లోనైనా ఈ మే సెటరేట్ హిమ్సెల్ఫ్ అనేటువంటిది వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్. ఇకపోతే ఆకాష్ పూరి విషయానికి వస్తే మాత్రం మళ్ళీ మరీ చెప్పాల్సింది ఏంటంటే అంత పెద్ద డైరెక్టర్, ఎంతోమందికి అద్భుతమైన టర్నింగ్ పాయింట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్, స్టార్స్ని తయారు చేసినటువంటి డైరెక్టర్, స్టార్ మేకర్ పూరి జగన్నాథ్. ఒక పూరి జగన్నాథ్ కొడుకును ప్రజెంట్ చేస్తున్నప్పుడు గొప్ప గొప్ప ఇవి చేయలేకపోయినా సరే రాంగ్ ప్రాజెక్ట్స్ అయితే చేసి బిగినింగ్ టైంలో ఒకటి కాదు రెండు కాదు దిస్ ఇస్ ద థర్డ్ వన్, కానీ విషయం లేనోడా, కుర్రోడు అందగాడు కాదా, హ్యాండ్సమ్ కాదా, పర్ఫార్మెన్స్ లేదా అనుకోవటానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఇన్ ఎవ్రీ యాంగిల్ ద బాయ్ ఈజ్ వెరీ ఫిట్ అండ్ పర్ఫెక్ట్.
అలాంటి బాయ్ని ఉపయోగించుకునేటువంటి ఇదిలో మరి పూరి జగన్నాథ్ లాంటి పెద్ద డైరెక్టర్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా, లేకపోతే అతన్ని తీసుకుని ఇతను తీసుకున్నది రాంగ్ స్టెప్ అనేటువంటి తెలియదు. రాంగ్ స్టెప్పే రాంగ్ స్టెప్పా అనేటువంటి డౌట్ అవసరం లేదు. రాంగ్ స్టెప్, ఇట్ ఈస్ ఏ రాంగ్ స్టెప్. అదృష్టం పరీక్షించుకోవాలి మరి. దట్ ఈస్ వాట్ మై రివ్యూ ఇస్ అబౌట్ దిస్ ఫిలిం. రైట్, థ్యాంక్ యూ సార్, నమస్కారం. ఓకే, నమస్తే.